this. Then again, that on the wall. ఎక్కడికి వెళ్ళారు మీరు? ఎక్కడికి వెళ్ళారు? దైన్లోకి వచ్చి దాలా ఇంకే కూర్చో. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు వీడియో ఏంటంటే పెళ్ళిరోజు పొద్దుపొద్దున్నే వీడియో షూట్ చేస్తున్నానండి. ఇక్కడ ఏంటంటే పొద్దున్నే పెళ్ళిరోజు పొద్దున్నే కూటు కంకణాలు అనేది కడతారు కదా, దానికి ప్రిపేర్ చేస్తున్నారు ఇంట్లో. అండ్ ఇక్కడ మా చెల్లి రెడీ అవుతుంటే వీడియో తీస్తున్నాను. అండ్ ఈ వీడియోలో ఏంటంటే ఓన్లీ కూటి కంకణాలును, దానికంటే ముందు అమ్మవార్లకి పసుపు కుంకాలు ఇవ్వడానికి వెళ్తామన్నమాట. సో అక్కడి నుంచి వచ్చాక కూటి కంకణాలు అనేవి కట్టుకుంటారు. పెళ్లి రోజు మాత్రం పొద్దుపొద్దున్న ఇది చేస్తారు. సో పొద్దున్న అది, మధ్యాహ్నం కాలుగొరల సంబరం, సాయంత్రం పెళ్ళి అవుతుంది. సో మాలో అయితే ఇంకా అది రోజంతా జరుగుతుంది అన్నమాట. అందరూ అది ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఈ కాలుగోలు సంబరానికి నీళ్ళకి వెళ్తాం కదా కడవ పట్టుకొని, ఆ కడవ వచ్చేసింది. అండ్ ఇక్కడ కొబ్బరి బొండాలు, అరటిపళ్ళు, అన్నీ ఏ టు జెడ్ కావాల్సినవన్నీ తీసుకొచ్చారు. సో దానికంటే ముందు ఇక్కడ ఏం షూట్ చేస్తున్నానంటే మా ఆయన వచ్చారు కదా, సో మా సిస్టర్కి గిఫ్ట్ ఇస్తున్నారనమాట, అది కూడా షూట్ చేశాను. చాలా చిన్న చిన్నది, ఒక టూ మినిట్స్ కాదు 1 మినిట్స్ అలా షూట్ చేశాను. సో అది కూడా యాడ్ చేస్తున్నాను. నేను కదా కొనేది, ఏది చూపి. కాదు బంగారం అమ్మ, నేనే కొన్నాను గిఫ్ట్. పెట్టుకొని చూపి హరి, నా చోలి చూపి. నా దగ్గర పోయి పట్టుకెళ్ళాలి, పట్టుకెళ్ళగా చిన్నప్పటి నుంచి కొట్లే. నేను నా ఫ్రెండ్స్ వచ్చారు కదా, వాటితో కూడా సేమ్ ఇదే టైప్ కాకపోతే కొంచెం దగ్గర అనమాట. మీకు ఆ రోజు ఇద్దాం, కాకపోతే ఆ రోజు మేము మరి మైల్ కదా. అత్తయ్య గారు ఈ రోజు ఇమ్మన్నారు, అంటే నిన్న ఇమ్మన్నారు. ఇంకో నేను తీస్తున్నాను చూడు. తర్వాత చాలా బాగుంది. గిఫ్టెడ్ బై హరీష్ చూపి రెండు చెవులు. చాలా బాగుంది. చిన్న నా ఇయర్రింగ్స్ కూడా తీయ. సో మీ అందరికీ తెలుసు నేను ఆల్రెడీ ఇయర్ రింగ్స్ కొనేటప్పుడు మీకు షేర్ చేశాను మేము ఏం కొన్నాం అనేది. అండ్ ఇక్కడ ఏంటంటే మా చెల్లి తనిస్తేనే పెట్టుకుంటానని చెప్పేసి అప్పటి వరకు పెట్టుకోలేదు, అలా ఉంచింది. నేను ఆల్రెడీ తీసుకెళ్ళి ఇచ్చిన వద్దు, నాకు భావిస్తే పెట్టుకుంటానంది. సో తను ఇచ్చింది అనమాట. అండ్ ఇక్కడ నేను కూడా రెడీ అయిపోయాను. రెడీ అయిపోయి నేను జస్ట్ చూపిస్తున్నాను. మీకు అందరికీ తెలుసు కదా చెల్లి పెళ్లి షాపింగ్కి వెళ్ళేటప్పుడు నేను డైలీ వేర్ శారీస్ కొనుక్కున్నాను కదా, అందులో ఒక శారీ అనేది కట్టుకున్నాను. అండ్ ఇక్కడ నేను, వదిన, ఆంటీ, అక్క, మేము నలుగురిమే గుళ్ళుకి వెళ్తున్నామన్నమాట. సో మూడు గుళ్ళకి వెళ్తామండి. మూడు గుళ్ళు కాడ చీర చూపిస్తాం, పసుపు కుంకాలు ఇస్తామన్నమాట. మాకు మాత్రం పెళ్లి రోజు మాత్రం దేవుళ్ళకి పసుపు కుంకాలు, చీర అమ్మవార్లకి చూపించకుండా ఇంట్లో పెళ్ళికి అసలు ఆ రోజు ఏం చేయమన్నమాట. సో పొద్దుపొద్దున్న అన్నీ రెడీ చేసుకొని ఇచ్చొచ్చాక కూటు కంకణాలు కట్టుకుంటారు. ఆ కంకణాలు అనేది పెళ్ళిలోని విప్పుతారు, అప్పటి వరకు అవి అలాగే ఉంటాయి చేతికి. అండ్ ఇక్కడ మేము కరోనా కదా ఎవరికి పెళ్ళికి చెప్పలేదు, ఓన్లీ మేము నలుగురిమే ఉండి ప్రతి ఫంక్షన్ అంటే కాలుగో సంబరం పెళ్ళి ఏ టు జెడ్ మేమే ఉన్నాం.
అండ్ నేను మా ఆయన అన్నయ్య వదిన, మా అన్నయ్య అక్క చెల్లి అమ్మ, మా ఆంటీ అంకుల్ వాళ్ళిద్దరు పిల్లలు. సో ఇంకెవ్వరికి మేము చెప్పలేదన్నమాట. సో పెళ్ళంతా కూడా మేమే చేసుకున్నాం. సో వీడియోలో మీకు వాళ్ళే కనిపిస్తారు, ఎక్స్ట్రా మనుషులు కూడా కనిపించారు. యాక్చువల్లీ అంటే ఇంకా ఉంటే మాత్రం మేనత్తలు ఉంటారు కదా, మేనత్తలు గట్ట వెళ్ళి చేస్తూ ఉంటారనమాట, కంకణాలు కట్టడం అవని. సో కాల్గో కమరలో ఒళ్ళో కూర్చొని పెట్టుకుని ఏ టు జెడ్ అన్ని మేనత్తలు చేస్తారు. కాకపోతే ఇప్పుడు ఎవరు అంటే పెద్దవాళ్ళు కదా, ఎవరు రావడానికి అవ్వక అసలు ఏం చేయలేదు. సో మాకు మేము అన్నీ చేసుకున్నాము. ఇక్కడ మేము మూడు గుళ్ళకి వెళ్తామండి. ఫస్ట్ గుడి ఏంటంటే మా కాలనీలో ఉన్న అమ్మవారి గుడికి అనేది మేము వెళ్తాము. చిన్న గుడి ఉంటుంది, దుర్గాదేవి గుడి. సో అక్కడికి వెళ్ళి మేము అక్కడ ఫస్ట్ చూపిస్తామన్నమాట, పసుపు కుంకాలు ఇచ్చి చీర గట్ట చూపిస్తాం. అండ్ ఇంకొంచెం అటుపక్క ఇటుపక్క పొలిమేరల్లో ఉంటాయి కదా గుళ్ళు, సో అక్కడ కూడా వెళ్ళి చూపించుకుంటామన్నమాట. సో కంపల్సరీగా ఎవరి పెళ్ళైనా కానీ, ఎవరికైనా ఎవరి పెళ్ళైనా కానీ అమ్మవారికి మాత్రం పసుపు కుంక ఇవ్వడం అనేది అది చాలా ఇంపార్టెంట్గా చూసుకుంటామన్నమాట. కంపల్సరీగా అదైతే అసలు ఎవరు ఇది చేయరు. అండ్ ఇది ఫస్ట్ గుడి. నేను మూడు గుళ్ళు కాడ కూడా కొంచెం కొంచెం షూట్ చేశాను, మొత్తం యాడ్ చేస్తున్నాను. ఇది ఇంకొక దుర్గాదేవి గుడి అనమాట. సో ఇంకా అన్నీ మేమే చేసుకోవడం కదా, గుళ్ళకి వెళ్ళడం కూడా పదకొండు అయిపోయింది, గుళ్ళు కూడా క్లోజ్ అయిపోయి. ఇప్పుడు ఏంటంటే మనమే వెళ్ళి మనమే చేసుకోవాల్సి వస్తుంది. ఏమనంటే పంతులు గారు అంటున్నారు కరోనా కదమ్మా అక్కడ పెట్టేయండి అంటున్నారు. సో నార్మల్ టైంలో జరిగే అంత ఇదైతే ఏం జరగట్లేదు గుళ్ళల్లో కూడాను. సో మేమే అలా ఉండి పూజ చేసుకొని చూపించుకొని, అంటే దేవుడికి దండం పెట్టుకొని చూపించుకొని దీపం పెట్టుకొని అన్నీ మాకు మేమే చేస్తున్నాం, పంతులు కూడా ఏం చేయట్లేదు. సో మూడు గుళ్ళు కాడ కూడా అలానే జరిగింది. ఇక్కడ నేను వీడియో షూట్ చేస్తున్నాను కనుక ఎక్కువ నేను కనిపించట్లేదు, అంటే తీస్తుంది నేనే కదా. అండ్ నేను నాకు పూజలు గట్ట కూడా ఏం తెలియదు, నేను చేయను కూడాను. సో అందుకోసం నేను దేంట్లో ఉండట్లేదు, జస్ట్ పెళ్ళి కాడ అక్కడ హెల్పింగ్కి మాత్రం ఉంటాను తప్ప పూజలు చేయడం ఆ పెట్టడం అన్నింటిలో అయితే నేను అస్సలు ఉండను, నాకు రాదు. ప్లస్ నేను దేవుణ్ణి నమ్ముకున్నానని చెప్పేసి ఇంకా నేను క్రిస్టియన్ అని చెప్పేసి నేను ఇంకా అట్ల జోలికి ఎక్కువ వెళ్ళను. అండ్ గుడి పక్కనే కళ్యాణ మండపం అండి, మీకు పెళ్లి వ్లాగ్లో కూడా వస్తుంది. అక్కడ ఏంటంటే డే టైం కదా డెకరేషన్ అవుతుంది, జస్ట్ ఏం చేస్తున్నారు ఏంటో గుడి వరకు వెళ్ళాం కదా పక్కనే కదా అని చెప్పేసి లోపలికి వెళ్ళి చూస్తున్నాను. సో మీకు కూడా అలా చిన్న క్లిప్ అనేది షేర్ చేస్తున్నాను. సో ఇది డెకరేషన్కి ముందు పెళ్లి వ్లాగ్లోన పెళ్లి వీడియోలోన మీకు మొత్తం డెకరేషన్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఆ వీడియోలో కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇంక అప్పటికి మొత్తం ప్రిపేర్ చేస్తున్నారనమాట నేను వెళ్ళేటప్పటికి. అక్కడ ఏమనుకున్నారంటే అంటే పెళ్లి వాళ్ళమే అలా అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవరో చూడడానికి వచ్చి ఏంటి వీడియో తీస్తున్నారా అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. తర్వాత లేదు లేదు పెళ్లి వాళ్ళం మేమంటే ఆహా ఓకే ఓకే అని చెప్పేసి అన్నారు. నాకు అది ఫుల్ కామెడీగా అనిపించింది. ఇక్కడ సపరేట్గా రెండు రూమ్లు ఇచ్చారు, ఒకటి పెళ్ళికూతురికి ఒకటి పెళ్ళికొడుక్కి. అండ్ మండపం చాలా చిన్నగా ఉంది కానీ చాలా బాగుంది, డెకరేషన్ చేస్తే మాత్రం చాలా అంటే చాలా నీట్గా వచ్చింది, చాలా బాగుంది, అందంగా కూడా ఉంది. ఇది తక్కువ మందితో పెళ్ళిళ్ళు అయినా లేకపోతే బర్త్డే పార్టీస్ అయినా పిల్లలకి ఏమైనా ఉంటా జరుగుతా బాల్సార్లు సంథింగ్ ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటాయి కదా శ్రీమంతాలు అట్లాగా. సో అలా ఏమైనా ఫంక్షన్ పెట్టుకోవాలి అనుకొని బయట పెట్టుకోవాలనుకుంటే ఈ హాల్ అయితే చాలా బాగుంటుంది. సో మన మధురవాడ వాళ్ళకైతే తెలుస్తుంది చంద్రంపాలెం అండి, చంద్రంపాలెంలోన దుర్గాదేవి గుడి పక్కన. సో అక్కడ నేను మా అంకుల్ వెళ్ళి లోపల చూసుకొని వచ్చేటప్పటికి అక్క వాళ్ళు పూజ చేసుకొని వాళ్ళు బయటకు వస్తున్నారనమాట. సో వాళ్ళని అలా లైట్గా షూట్ చేస్తున్నాను. అండ్ మేము ఇంకో గుడికి వెళ్తుండగా మధ్యలో చిన్న బంగారం గుడి ఉంటే అక్కడ కూడా ఆగాం. అండ్ అక్కడ ఆగి కొబ్బరికాయ కొట్టి అరటిపళ్ళు గట్ట చూపించి ఇంకా మూడో గుడికాడికి కూడా వెళ్ళామన్నమాట. సో అది కూడా చూపిస్తాను. సో ఓన్లీ ఈ వీడియోలో అయితే కూటి కంకణాలు ఒక్కటే ఉంది, నేను అన్నీ కలిపి యాడ్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే వీడియో అనేది చాలా పెద్దగా అయిపోతుంది. సో అంత పెద్దగా ఎందుకు ఒక వీడియోలు అని చెప్పేసి నేను ఇంకా ఆ రోజునే ఆ త్రీ పార్ట్స్ కింద చేశానన్నమాట. దీని తర్వాత ఇంకొక పార్ట్ నుంచి కాల్గోరల సంబరం అవుతుంది, ఇంకొకటి ఏంటంటే పెళ్ళి ప్రధానం షూట్ చేశాను, ఇంకొకటి ఏంటంటే వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి అనమాట. సో నాలుగు సపరేట్గా చేశాను. ఈ నాలుగు వీడియోలు కూడా వరుసగా పెట్టేస్తాను, ఆల్రెడీ ఎడిట్ చేసేసాను, మీకు జస్ట్ అప్లోడ్ చేసేస్తానమాట. సో ఇన్ని రోజులు కూడా చాలా రోజుల నుంచి కూడా నేను వీడియోస్ అనేవి అప్లోడ్ చేయట్లేదు, పెళ్ళి తర్వాత నేను షిఫ్ట్ అవ్వడం ఇల్లు అన్నిటికి ఇంకా కొంచెం గజిబిజిగా ఉండి వీడియోస్ అనేవి అప్లోడ్ చేయలేదు. కొంచెం ఇప్పుడు ఫ్రీగా ఉన్నానని చెప్పేసి అన్ని వీడియోస్ ఒకేసారి ఎడిట్ చేసి ఇంకా అప్లోడ్ చేస్తూ ఉందామని చెప్పేసి చూస్తున్నాను. అండ్ ఫైనల్గా మూడో గుడికాడు కూడా అయిపోయింది. దీని తర్వాత మేము ఇంటికి అనేది వెళ్ళామండి. సో అన్నయ్య వదిన కన్యాదానం చేస్తున్నారు కదా, వాళ్ళే కూటి కంకణాలు అనేవి కట్టుకోవాలి. ఇక్కడ ఏంటంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా, సో పేరెంట్ వాళ్ళు వాళ్ళు కడతారనమాట. ఇంకా మాకు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అన్నీ మేమే కదా, సో అందుకోసం ఇక్కడ అమ్మ నా చేత కట్టేస్తుంది. అన్నయ్య వదిన చెల్లికి ముగ్గురికి కడతాం. కూటి కంకణాలు అంటే కంకణాలు కట్టుకొని అంటే
అన్నం మీద చేతులు పెట్టి కంకణాలు కడతారనమాట. సో ఆ అన్నాన్ని మనం దేవుడి మూలలో పెడతాము. తర్వాత వీళ్ళు ముగ్గురికి కూడా అదే అన్నం వడ్డేస్తాం. ఏమంటారంటే కొంచెం చప్పట పప్పు అన్నం అలా అనమాట, పప్పుచారు అలా వేస్తారు. ఫస్ట్ అయితే పప్పు అన్నం తినాలి. పెళ్ళికూతురికి అయితే పప్పు అన్నమే పెడతారు, ఇంకేం పెట్టరు. సో వాటిని కూటి కంకణాలు అంటారు. పెళ్లి రోజు చేస్తారు మధ్యాహ్నం, నైట్ నుంచి ఇంకా పెళ్ళి కదా. సో కంపల్సరిగా దీని తర్వాత మనకి కాలుగోరు సంబరం, తర్వాత పెళ్ళి అనేది ఇంకా అలా కంటిన్యూ అవుతుంది. అలా కూటి కంకణాలు కూడా అయిపోయింది. సో ఫుడ్ వడ్డించుకోవడం, ఫుడ్ తినడం, ఇంకా అలా రెడీ అవ్వడం. నాకైతే అండి ఫస్ట్ టైం పెళ్ళిళ్ళు చూడడమే నేను ఫస్ట్ టైం. నాకు పెళ్ళి అయ్యేటప్పుడు కూడా నాకు అంత తెలియదు అనమాట. అంటే మన పెళ్ళికి మనం ఏం చెయ్యం కదా, సో తెలీదు. పక్కన కూడా పెళ్ళికి అన్నీ చేస్తాం కనుక తెలుస్తుంది. ఇక్కడ ఏ టు జెడ్ అనమాట, షాపింగ్ అవని ఏదవనా కానీ నేను మా ఆయన వెళ్ళి చేసి తీసుకొచ్చేవాళ్ళం. అమ్మ డబ్బులు ఇస్తే మేము వెళ్ళేవాళ్ళం. సో మాకు తెలిసి తెలియనట్టుగా అంటే కనుక్కొని రాసుకొని వెళ్ళి తీసుకొచ్చి అంటే చాలా అంటే చాలా తెలుసుకున్నాం పెళ్ళి అంటే ఓ పెళ్ళికి ఇన్ని ఉండాలా ఇలా ఉండాలని చెప్పేసి మాకైతే ఒక ఐడియా వచ్చేసింది. మా పెళ్ళితో కొంత తెలుసు, వీళ్ళ పెళ్ళితో అయితే ఇంక మొత్తంగా తెలిసింది అనమాట. సో ఫైనల్గా అయితే పెళ్ళి అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. పెళ్ళి వ్లాగ్స్ కూడా వస్తాయి, కంటిన్యూ చేయాలనుకుంటే పూర్తిగా చూడండి. పెళ్ళి వ్లాగ్స్ కూడా ఒక్కొక్కటి వస్తుంది. సో ఫ్రెండ్స్ ఎవరైనా కానీ నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. రెడ్ కలర్లో కిందన సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేశారంటే గంట సింబల్ వస్తుంది. సో అది క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీ వరకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో నా రెగ్యులర్ వీడియోస్ ఫాలో అవ్వాలి అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా వీడియోస్ పూర్తిగా చూసి నచ్చినట్టుగా అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. లైక్ చేయండి ఫ్రెండ్స్.